ఇంతపెద్ద ఎత్తున తరలి వచ్చిన ఆలయ నియోజకగా ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను దయచేసి మళ్ళొక్కసారి పోలీస్ మిత్రుల్ని రిక్వెస్ట్ చేస్తున్నా గ్యాలరీలోకి రానివ్వండి ఆ దారిలోనే అడ్డుకుంటా ఉన్నారు కాబట్టి రాలేకపోతున్నారు నేను యాదిరిగుట్ట నుంచి వస్తుంటే యారిపల్లి నుంచి ఇప్పుడు ఇక్కడి వరకు కూడా ప్రీతంగా డిసిఎంలలో మరి వస్తనే ఉన్నాయి కాబట్టి ఆ గ్యాలరీలో చైర్స్ కూడా ఖాళీ ఉన్నాయి ఆ గ్యాలరీలోకి దయచేసి మరి అక్కడికి అలో చేయాల్సినగా కోరుతా ఉన్నా ఆ కుర్చీలు జనం బాగా వచ్చినారు బయట ఉన్నారు వాటిలోకి అలో చేయాలని చెప్పి కోరుతా ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు చలో వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒకప్పుడు కరువు పీడిత ప్రాంతమైనటువంటి ఈ ఆలేరు వలసలు పోయిన ప్రాంతం ఈ ఆలేరు గడ్డి కోసం పశువులని మరి సాదలేక వాటిని చూస్తూ చంపుకోలేక కబాలలకు తరలించిన ప్రాంతం ఈ ప్రాంతం అంత గడ్డు కాలాన్ని అనుభవించిన ప్రాంతం వారి సారథ్యంలో ఈరోజు ఆలేరు నియోజకవర్గంలో ఒక్కటే ఒక ఉదాహరణ చెప్తాను ఏ తీరుగా మారిపోయింది మన జీవన రీతి అని మరి ఒక్కటే ఒక నిమిషంలో చెప్తాను 2014 లో యాసంగి పంట కేవలం 22,000 ఎకరాల్లో సాగైతే ఈ రోజు ఈ సంవత్సరం యాసంగి పంట 2,16,000 ఎకరాలు సాగైందంటే ఆ రోజు 27,000 ఎకరాలు ఎక్కడ ఈ రోజు సాగైన 2,16,000 ఎకరా ఇదంతా కూడా ఎట్లా సాధ్యమైంది గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి దార్శనికతతో అటు మిషన్ కాకతీయ పనులు ఇటు చెక్ డ్యాంలు కాలువల నిర్మాణం అదే విధంగా కాళేశ్వరం నీళ్లు దేవాదుల నీళ్లు మన నియోజకవర్గం అందించడం వల్ల ఈ రోజు యాసంగి పంట కూడా 2,16,000 ఎకరాలు సాగు చేసుకోగలిగినాం ఇదే ఒక గొప్ప ఉదాహరణ ఈ ప్రాంతం యొక్క జీవన రీతి మారిపోయిందని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదని నేను అనుకుంటా ఉన్నాను మన ఆలేరు నియోజకవర్గంలో మరి ఇక్కడున్న గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి వస్తున్నాను మాకు ఇక్కడ 39 గ్రామ పంచాయతీలు చేసుకున్నాం ఒక కొత్త మండలాన్ని చేసుకున్నాం మీరు గతంలో ఇచ్చిన మాట ప్రకారం గుండాల మండలాన్ని జనగామ నుంచి మరి యాదాద్రి జిల్లాకు ట్రాన్స్ఫర్ చేయించినారు ఇచ్చిన మాట ప్రకారం సార్ మీ దృష్టికి ఒక 2-3 విషయాలు తీసుకురావాలనుకుంటున్నా ఒకటి మీ పుణ్యమ అని చెప్పి మరి దేవాలయం పునర్నిర్మాణం అయిన తర్వాత వేగవంతంగా ఇక్కడ భూముల ధరలు పెరిగిపోయి మరి రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది దాంతోపాటు ఇక్కడ ఉన్న వ్యాపారులు కూడా బాగుపడ్డారు వ్యవసాయ రంగం బాగుపడింది అన్ని రకాలుగా మా నియోజకవర్గం బాగుపడతా ఉంది ఇంకా చేయాల్సింది చాలా ఉంది మీ యొక్క ఆశీర్వాదం ఉంటే మరి మా ప్రజలు 2-3 కోరికలు కోరుతా ఉన్నారు ఒకటి ఆలేరు రెవెన్యూ డివిజన్ దాంతోపాటు 2 నూతన మండలాలు రఘునాథ్పురం అండ్ మాధాపూర్ మండలాలు మరి వారు కోరుతా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు వేదిక మీదకి వస్తా ఉన్నారు సార్ మా నియోజకవర్గంలో దళిత కుటుంబాలు కూడా 13,365 ఉన్నాయి గౌరవ ముఖ్యమంత్రి గారు వేదిక మీదకి వచ్చినారు రవి కండువా తీసుకో కండువా మన తెలంగాణ రథసారథి మన పార్టీ అధినేత 2001 నుంచి కూడా ఉద్యమాన్ని నడిపి తన ప్రాణాల్ని పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణలో బంగారు తెలంగాణ కోసం మరి అహర్నిశలు కృషి చేస్తున్న మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారికి ఏమిచ్చినా ఈ ఆలేరు రుణం తీర్చుకోలేదనే మాట చెప్తా ఉన్నాను ఒకప్పుడు కరువు ఈరోజు మన నేల సస్యశ్యామలమైంది ఒకప్పుడు ఫ్లోరోసిస్ నీళ్లతోని ఇంటింటికి ట్యాంకర్ల ద్వారా నీళ్లు పంపిస్తే ఈరోజు వారి దయ వలన వారి దార్శనికత వలన ఇంటింటికి తాగునీరు నల్లా ద్వారా ఇస్తున్నాం మన నియోజకవర్గంలో 71 తాండాలు గూడాలు ఉంటే ప్రతి ఒక్క తాండానికి గూడానికి ఇంటి దగ్గరికే నల్లా ద్వారా నీళ్ళు అందిస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు సార్ మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను నిజంగా కూడా ఇక్కడ ఎవ్వరు కూడా ఇంత అద్భుతమైనటువంటి అభివృద్ధి జరుగుతుందని ఎప్పుడు కూడా అనుకోలేదు
अभिवृद्धि साध्यमें अदे विधा मरी नरसिंहस्वामी पेर मीद वैद्य कलाशाल मंजूर चेसू मरी मा आलय निज प्रजल तरफ धन्यवाद सर और इंडस्ट्रियल पार्क एर्पड़ी इप्के भूसेकरण जी तुर्कपल मंडल हेड क्वार्टर मरी 138 एकरा सेकटी अगर परश्रम पारक ने गौरव मुख्यमंत्री गारे वे अदे विधा मरी मन आलेर रेवेन्यू डिविजन मलोकसार गुर्त आलेर उ आस्पत्रि वड़कल आस्पत्रि मरी व दाँ अग्रेड चेयरि वारक अदे विधा तुर्कपल्ली मरी आत्मकूर मंडला जूनियर कॉलेज मंजूर चेल्सा को राजपेट इप्के भवन सर आ भवन में ईटीआई कॉलेज यानी वोकेशनल कॉलेज यानी तपक मंजूर अड़ना विद्यार्थुक अवकाश कलचाली को बोमल रामवरम में उ जूनियर कॉलेज अपग्रेड डिग्री कॉलेज अवकाश मिम्मली को सर मरी मा आलेर दलित कुटाल सर जनाभा प्रकार रेल जनाभा प्रकार चूसक याबाई वेल जनाभा उ आलेर मरी मत लबिदार दलित बंधु लबिदार अर्हुल मरी 14,840 इपड़के मन 1275 मंद की इच्छा काबी दयचे इंकोक 13,565 कुटुंबाल उंटाई आ कुटुंबाल मरी तप्पकुंडा मंची संकल्पंतो उन्नारु देशंलो एक्कड़ा ए मुख्यमंत्री तीसुको निर्णय केंद्र प्रभुत्वं तीसुको निर्णय मीरु तीसुकुन्नारु अट्टडुगुना उन्न दलित कुटुंबालनी मनमे बागु चेयालनि चेप्पि ओक गोप्प संकल्पंतोनी मरि ई रोजु मीरु दीक्षपोनी आ दलित बंधु कार्यक्रमान्नि अमलु चेस्ता उन्नारु मा दग्गर दलित कुटुंबालु एक्कुवगा उन्नायि काबट्टि ఏక బిగిన ఈ 13,565 కుటుంబాలకి ఒక్కసారి దళిత బంధు అమలు చేస్తారని ఆశిస్తా ఉన్నాను సార్. మరి అదే విధంగా మన కొలన్పాకలో చౌలరాజుల కాలం నాటి సోమేశ్వర ఆలయం ఉంది. అది నాకంటే ఎక్కువ మీకే బాగా తెలుసు. మరి యాదాద్రి దేవాలయాన్ని ఎట్లయితే పునర్నిర్మాణం చేయించి మరి ఇంటర్నేషనల్ స్థాయిలో గ్రీన్ యాపిల్ అవార్డు పొందిందది మీ యొక్క దార్శనికత లో భాగంగా అది నిజంగా కూడా చరిత్రలో నిలిచిపోయే ఆ దేవాలయం నిర్మాణంలో నాకు కూడా అవకాశం కల్పించినందుకు మీకు సదా ఋణపడి ఉంటాను. నా చర్మ మొదలి మీకు చెప్పులు కొట్టిచ్చిన తక్కువే అని నేను భావిస్తా ఉన్నాను. అదే విధంగా కొలన్పాకలో ఉన్న సోమేశ్వర ఆలయాన్ని కూడా పునర్నిర్మాణానికి మీరు మరి ఆ కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని చెప్పి మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను సార్. మరి మీకు లేట్ అవుతుందని చెప్పి ఇప్పటికే చెప్తా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారిని జయదిశన్న మీరు గౌరవ ముఖ్యమంత్రి గారిని మరి మమ్మల్ని ఆశీర్వదించి మాకు వరాలు గల్పించాలని మీ మీద ఇప్పటికే చాలా ఎక్స్‌పెక్టేషన్స్ నా నియోజకవర్గ ప్రజలకు ఉన్నాయి. తప్పకుండా వాటన్నిటిని కూడా నెరవేరుస్తారని ఆశిస్తా ఉన్నాను. ప్రాంగణానికి ఇంకా చాలా మంది వస్తూ ఉన్నారు, దారిలో ఉన్నారు. నేను వస్తూ ఉంటే యాదిరిపల్లి నుంచి వంగపల్లి వయ వర్సగా డిసిఎంలు బస్సులు కనిపిస్తా ఉన్నాయి. మరి ప్రాంగణానికి చేరుకున్న వాళ్ళు దయచేసి సహకరించి ఈ సభా కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించే విధంగా అందరూ కూడా సహకరించాలని చెప్పి మా అన్నదమ్ములను అక్కచెల్లెలను కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ దయచేసి కేసీఆర్ గారి ప్రసంగం పొడుగుతా మీరు సహకరించాలని చెప్పి కోరుకుంటూ సార్ మమ్మల్ని దీవించండి, ఆశీర్వాదం అందించండి. దయచేసి మీరు మాట్లాడవలసిందిగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని కోరుతా ఉన్నాను.